ఏనాడైతే నా కూతురికి మొగుడయ్యాడు ఆ నాటి నుంచి అతని ఇంటి పేరు కంచుకట్లగా మారింది ఆ పేరుతోనే అర్చన చేయండి ఇంటి పేరు మార్చినంత మాత్రాన నేను పంచేచిన రక్తాన్ని మార్చలేవ అమ్మాజీ కంచుకట్ల వారి వంశంలో పెళ్ళైన ఆడ పిల్లల మొగుళ్ళు అత్తవారింటికి రావాల్సిందే కాని ఆడ పిల్లలు అత్తవారింటికి వెళ్ళరు మొగల్ చక్రవర్తులైనా మా గడపలో అడుగు పెడితే వాళ్ళ ఇంటి పేరు మార్చుకుని మా ఇంటి పేరు పెట్టుకుని బ్రతకాల్సిందే ఇది ఎప్పటి నుంచో వస్తున్న కంచుకట్ల వారి వంశ సాంప్రదాయం సంస్కృతి దీన్ని దేవుడు కూడా మార్చలేడు సంస్కృత సద్ది కూడా ఈ మాత్రం దానికి దేవుడి దగ్గర రావాలా నీ కంచుకట్ల వారి సాంప్రదాయాల పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయి అమ్మాజీ మీరు మా అమ్మమ్మకు చేసిన ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు మీ కంచుకట్ల ఆడవాళ్ళు మొగవాళ్ళను ఇంటి కుక్కలుగా మార్చి ఆడుకుంటున్నారు నీ మెడలో పసుపు తాడు పలుపు తాడుగా కట్టి నీ ఇంటి పేరు మార్చి నిన్ను గడప దాటించే గరానా బుల్లోడు త్వరలో నీ మొగుడు కాబోతున్నాడు అందుకి ఆలయం ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే అబ్బాయక్క బావున్నావా ఆ బావున్నా సార్ పిల్లలు బావున్నారా ఆ బావున్నారండి మీ మిస్సెస్ బావున్నారా ఆ బావున్నారు సార్ సింగిల్ ఫ్యామిలీయా డబుల్ ఫ్యామిలీయా సింగిల్ ఫ్యామిలీనండి మొదటికి అచ్చనా మొదటికి అచ్చనండి నీకు దండం పెడతానయ్యా బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా మగడా ఎక్కడికి వస్తావా వస్తానండి ఎంత అవుతుంది 20 రూపాయలు అవుతుంది హైదరాబాద్ వస్తావా వస్తాను బాబు ఎంత అవుతుంది 5 రూపాయలు అవుతుంది ఓకే వస్తావా నడిచివేస్తే లాభం వస్తుందని ఆలోచించా 140 రూపాయస్ లాభం వస్తా ఇప్పటి వరకు ఈ ప్రశ్నలన్నీ మీకు ఎంత లాభం వస్తుందో కనుక్కోడారు కదరా ఏమి నవ్వురా నీ నవ్వు నా గుర్రపు లద్దతో నీ గుండు తరుతుడా ఆశ్చర్య గాని గుర్రం పచ్చిగడ్డి తింటుందా గుగ్గిళ్ళు తింటుందా గుర్రం కలరు మొదటి నుంచి బ్లాకేనా ఎడల వల్ల అలబడిందా ఈ బండి ఓనా బ్యాంకు లోనా సొంత కదా అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది ఎప్పుడు చేసా బిజినెస్ ప్రాఫిట్ ఉందా సరే వస్తా బిజీగా ఉంటున్నావుగా మళ్ళీ కలుద్దాం అరే అమ్మా అచ్చనే ఇంకేమైంది మన ఇళ్ళ స్థలాలు ఖాళీ చేయవసరం లేదని కోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు ఓల్చ్పడాక్ పేదవాళ్ళకి దేవుడితో పాటు కోర్టు అండ కూడా ఉందని తెలిసిపోయింది నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నాకు స్లమ్ ఏరియా కావాలి రాజుగాడు తెచ్చిన స్టేటర్కి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మిస్టర్ భగవాన్ మన ఒప్పందానికి ఇంకా 2 నెలలు గడువు ఉంది కింద కోర్టులో గెలవకపోతే పై కోర్టుకు వెళతాం కోర్టు చుట్టూ తిరగడానికి నేను కోర్టు గుమ్మస్తాని కాదు నేను జెంటిల్మన్ స్లమ్ ఏరియా నా చేతికి రావాలి లేదా గుడ్ షాట్ ఇలాంటి ఆడదే నాకు కావాలి అర్థమైందిగా గడువు లోపల స్లమ్ అయినా ఇవ్వండి లేదా మీ ముద్దుల మనవరాలు పాపాజీనైనా నాకివ్వండి రోడ్డు పాములు నా సింహ ఈసారి బుస కొడితే బుసైపోతారు అమ్మమాజీ నన్ను బాడికిచ్చి పెళ్లి చేస్తావా కాబోయే నాయకురాలివి నిన్ని మాఫియా వెదవకిచ్చి చేస్తానా ఆ జట్కా వాణ్ణి పిలిపించి వాపస్ తీసుకునేలాగా నేను చేస్తాను అమ్మగారు బాబు గారు వచ్చారు ఆయన కాళ్ళు ఆయన గుర్రం గిట్టలు పట్టుకుంటే గానీ ఆయన రాలేదు ఆ కుర్చీ తీసే కాదట్క బాబు అద్దరింది బిల్డింగ్ మందేనా గవర్నమెంట్ అదే గవర్నమెంట్ అంటే నువ్వేగా ఏమిటి కుర్చీ కోసం ఎదుగుతున్నావా లేకపోతే ఎవరోళ్ళు కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు పోనీ నీ ఒళ్ళో కూర్చోనా మా ముందు ఏ మగాడైనా నిలబడే ఉండాలి లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి జట్కా వాడినైనా జెంటిల్మెన్ ని కాళ్ళ బేరానికి పిలిపించావు సంగతి ఏంటో చెప్పు ఏంటిది నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్నమా నువ్వు కట్నం ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే జాయింట్ గా నిన్ను నన్ను ఒకే జైల్లో ఒకే గదిలో తోసేస్తారు ఆ తర్వాత వరుసలు మారిపోతాయి చూడు
మనకి మనకి గొడవలొద్దు ఇచ్చిన కోర్టుకే వెనక్కి తీసుకో చూడు బాబు ఆ లేబర్ జట్కా బండి వదిలేసి ఈ డబ్బుతో హాయిగా అంబాసిడర్ కార్ కొనుకో నువ్విచ్చే డబ్బు కోసం లొంగిపోయే అట్టగాడిదని కాదు అసలు సిసలైన జాతి గుర్రాన్ని నువ్వు డబ్బుకి లొంగవని తెలిసే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను పాపాజీ మర్యాదగా మన దారికి వచ్చి కోర్ట్ స్టే వాపస్ తీసుకునేంత వరకు మన కంచు కట్ల వారి కాటా దెబ్బ కాస్త రుచి చూపించు అదేమిటి నన్ను కొడితే నీకు చెమటలట్టాయి ఇప్పటిదాకా నీ సత్తా ఏమిటో నాకు చూపించావు ఇప్పుడు జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నేను చూపిస్తాను చిన్నా మెరిసే ఒళ్ళు అక్కడక్కడ అందమైన పుట్టు మచ్చలు నడుం మీద బీట్ మీద పిక్కల మీద జబ్బల మీద ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి ఎలా ఉంది మీ కంచు కట్ల వారి కాటా దెబ్బకి నా జట్కా దెబ్బ పెళ్లి కాకుండానే శోభనం జరిగిన నీ మనవరాలికి తీసుకెళ్లి పెళ్లి చేస్తావో లేక అవమానం భరించలేక జట్కా కింద పడి చేస్తావో తీరిగ్గా ఆలోచించుకో ఒక్క జట్కాకి ఎన్ని గుర్రాలైనా కట్టగలవు కాకపోతే గుర్రం మాది జట్కా నీది పుష్పటక్